हाई हेलो नमस्ते अंडी नेनु मी प्रणीत वेलकम टू मई फुड वेजल चैनल प्लीज सब्सक्राइब मई चैनल नेनु मीकु आरोग्यानिकी एंतो मेलु चेसे करिवेपाकु पोडिनी एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु इंकेंदुकु आलस्यं वीडियोलोकी वेल्लिपोदां ముదిరిన ఆకులు అయితేనే కరివేపాకు పొడికి చాలా బాగుంటుంది. కరివేపాకు పొడిని ఘీ వేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది. కరివేపాకును మొత్తం రుల్లుకుని ఒక బేసన్లో వేసుకోవాలి. మరలా అదే బేసన్లో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి కరివేపాకును 2 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాతకి వాటర్ నుండి కరివేపాకును తీసి ఒక కాటన్ క్లాత్పై వేసి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూసారుగా ఆల్మోస్ట్ కరివేపాకు మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు పొడి కోసం ఒక ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక 2 కప్పుల కరివేపాకు వేసి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉంది అని కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రణీత సైనింగ్ ఆఫ్.